ఆడపిల్లలకు మంచి చెడు స్పర్శలపైన వారి తల్లులు అవగాహన కల్పించాలని నగర పోలీస్ కమిషనర్ ఆంజనీ కుమార్ సూచించారు. బస్తీలో ఒంటరిగా ఉండే యువకులను జాగ్రత్త గమనించాలని, తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ కోరారు. సైదాబాద్ సింగరేణి కాలనీ లాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మసులుకోవాలని అన్నారు. బేగంపేట పిఎస్ పరిధిలో కంటోన్మెంట్ రసుల్పుర, ఇందిరమ్మ నగర్, శ్రీలంక బస్తీలో సీపీ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీలో పలువురితో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ 12 నుండి 20 సంవత్సరాల యువకులు చెడు వ్యసనాలకి లోను కాకుండా తల్లిదండ్రులు గమనించాలని అన్నారు. బస్తీలో ఉంటున్న పిల్లలతో మాట్లాడగా తాము పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నామని సీపీకి తెలిపారు. చిన్నారుల విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. వరదలు వచ్చిన సందర్భాల్లో పోలీసుల పనితీరుని, గస్తీ తిరిగే పెట్రోలింగ్ పోలీసుల విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బేగంపేట సీఎస్ శ్రీనివాస్ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉంటున్నారని, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సీపీ ప్రశంసించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ కు అవార్డు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ సింగన్వార కమలేశ్వర్, ఏసీపీ నరేష్ రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నేతలు వాహ్భాయ్ సజ్జాద్ తదితరులు సీపీని సన్మానించారు. కంటోన్మెంట్లోని వివిధ వార్డుల్లో ప్రధాన అంతర్గత రోడ్లు కంకర తేలి గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రసుల్పురాలోని అంతర్గత రోడ్లు మడ్ఫోర్డ్ డబుల్ బెడ్రూమ్ నుండి అంబేద్కర్ నగర్ వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారాయి. మడ్ఫోర్డ్ అంబేద్కర్ నగర్ బస్తీలో సీసీ రోడ్ అభివృద్ధికి 16 లక్షల రూపాయల నిధులు విడుదల జరిగిన ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇక బోయినపల్లి మార్కెట్ నుండి ఎల్ఐసి బిల్డింగ్ వెళ్లే మార్గం, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీ వెళ్లే రోడ్డు, సిక్ విలేజ్, డైమండ్ పాయింట్ రోడ్డు, ఇలా ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం? అంతా కంకర తేలి, 1 నుండి 3 అడుగుల మేర గుంతలు తప్ప. రోడ్డు అభివృద్ధి పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్, నాణ్యత లేకుండా రోడ్లు వెలిసిన బోర్డు, ఇంజనీరింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంలో మతలబు ఏమిటోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క వర్షానికే బీటీ రోడ్డు కొట్టుకుపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. రోడ్ల నాణ్యత ఏ పాటితోనని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా బోర్డు అధికారులు రోడ్ల అభివృద్ధి పనులు జరిగే సమయంలో నాణ్యత ప్రమాణాలతో రోడ్ల పనులు జరిగేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏం ఫైదా, రోడ్డు చూడు దిక్కు పోతుంది, వాడు సంబంధం చూడు, నీకు రావాలన్నా కూడా ఆ బస్తీ ఎట్లుంది అంటారు. ఇప్పుడు ఇక సంవత్సరం అవుతుంది, ఇక రేపు మాపు జనవరిలో ఇచ్చారు. గిరిజారే లోన్ అందరమే మనమే పూర్వ యాసలేగా మాకల పూర్వ గిరిజారే అద్యా క్యా గరింగ బలా ఆత్మ గంట చల్రా యా బంబు పగల్ కే చల్రా ఆ క్యా గరింగ అనా బోలా ఆపి బోలా మనమే ఇతే దిన్ సే పబగర్ కే బి బోల్ బోల్ కే తంగోగే ఇనే బి బోల్ బోల్ కే తంగోగా అబ్ క్యా బోలిగా బోలో మనమే ఇతి ఏదో డబుల్ బాత్రూమ్ స్కీమ్ పెట్టిరో స్టేట్ గవర్నమెంట్ డబుల్ బాత్ బెడ్రూమ్ కాదు బాత్రూమ్ సైజ్ లే ఉన్నాయి. ఆ స్కీము ఏదైతే వాళ్ళు బాత్రూమ్ సైజ్ లే ఉన్నాయి ఆ స్కీమ్ రూపొందించిండ్రు. ఇక్కడ ప్రజలు ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ మీద వాళ్ళు యూనిట్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డబుల్ బాత్రూమ్ ఇళ్లుగా పోల్చిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జే రామకృష్ణ పేదలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ డిమాండ్ చేశారు. రసుల్పుర సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన అనంతరం భరత్ మాట్లాడుతూ, పేదల ఇళ్లను కించపరిచినట్టుగా మాట్లాడటం తగదని, నీవు ఏ స్థాయి నుండి వచ్చావో మరచిపోవద్దని హితవు పలికారు. మద్దతు తెలిపేందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం పద్ధతి కాదన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. మద్దతు తెలుసుకున్నాము, దానికి మేమేం అనట్లేదు. కానీ నిన్న రామకృష్ణ గారు మరి వచ్చిండు బోర్డు మెంబర్, ఒక వైస్ ప్రెసిడెంట్, అతను ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి నిన్న వచ్చి ఇవి డబుల్ బెడ్రూమ్లు కాదు, ఇవి బాత్రూమ్లు అని చెప్పేసి అని ఆయన నోటితోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో ఇవి బాత్రూమ్లే రావచ్చు, కానీ పేద ప్రజలకు అది ఒక ఇల్లు. ఇల్లు అంటే ఒక దేవాలయంతో సమానము. దాన్ని పట్టుకొని ఆయన ప్రజలని ఇది డబుల్ బాత్రూమ్ అంటే ఇప్పుడు డబుల్ ఇది బాత్రూమ్ల కోసము ప్రజలందరూ సూసైడ్లు చేసుకుంటున్నారు, వచ్చి కూర్చుంటున్నారా? ఇదే నన్ను మాట్లాడే తరీకా? రామకృష్ణ గారు నీకు ఉంటే డబ్బులు ఉంటే నువ్వు ఏమన్నా చేసుకో, ఎంతనన్నా పెట్టుకో, ఏదన్నా పెట్టుకో, కానీ నువ్వు ఏడికెళ్ళి వచ్చినావో ఏ స్థాయికెళ్ళి వచ్చినావో మర్చిపోకు. ఎందుకంటే ప్రజలకి ఇది ఒక ఇల్లు. ఇల్లు కోసం వాళ్ళు ఇంతగానం తిప్పలు పడి ఎంతో కిరాయిలు కట్టుకుంటే వాళ్ళు వచ్చి ఉంటే నువ్వు మద్దతు తెలిపా, నీకు వచ్చే వాళ్ళని కించపరిచి ఏలనా చేసి మాట్లాడుకుంటూ పోతున్నావు నువ్వు. ఇది నీకు ఎంతవరకు న్యాయం అవుతుంది? నీకు ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుందా నీకు? ఇది అసలు ఏమైనా నువ్వు దీని పట్ల నువ్వు ప్రజలకు అందరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కాదు, మొత్తం ఎన్నో దగ్గర డబుల్ బెడ్రూమ్లు కడుతురు. అదొక రూమ్ అయినా సరే, ఒక గుడిసె అయినా సరే వాళ్ళకి ఇల్లు. ఇల్లు లేక ఎంత అల్లాడిపోతారో అది వాళ్ళకి తెలుసు. నువ్వు వచ్చి నీ డబుల్ బెడ్రూమ్ సైజ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇది సైజ్ పట్టుకొని నువ్వు వచ్చి బాత్రూమ్ సైజ్ ఉందని నువ్వు చెప్తున్నావు. నీ ఇంట్లో నీ బాత్రూమ్ సైజ్ ఇంత పెద్దగా కట్టించుకున్నావచ్చు, కానీ
నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఏమైనా చేసుకో, కానీ ప్రజలు నువ్వు ఇట్లా ఏమైనా చేసినట్టు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. డైరెక్ట్ నువ్వు వచ్చి అందరు క్షమాపణ చెప్పాలని చెప్పి అందరు ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. రసూల్పురా సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కాంగ్రెస్ బీజేపీ నాయకులు రాజకీయం చేస్తూ ఇల్లు రాని లబ్దిదారులను రెచ్చగొట్టే విధంగా చేయడం సిగ్గుచేటని బోయినపల్లి మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఇల్లు రాని లబ్దిదారులను కలిసి రెండు బ్లాక్స్ నిర్మించి 56 ఇళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే సాయన హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో సమావేశమై నిర్ణయం తీసుకున్నారని, త్వరలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులకు దమ్ముంటే కోర్టులో కేసులు వేసి నిర్మాణ పనులను అడ్డుకున్న 6 ఒప్పించాలని టిఎన్ సవాల్ చేశారు. తాము ముందే ప్రకటించామని, 168 మంది లబ్ధిదారులకు డ్రా పద్ధతిన ఇళ్లను కేటాయిస్తామని, లబ్ధిదారులు అంగీకరించిన తర్వాతే ఇళ్లను అందజేశామన్నారు. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం ఏదైతే లబ్ధిదారుల మీ తరాలు పాపం 3-4 రోజులు వాళ్ళందరూ ఆందోళన చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానీ వాళ్ళందరూ రెచ్చగొట్టడము. మరి ఎందుకంటే ఇక్కడ 168 ఆల్రెడీ మేము ముందే చెప్పినాం, 224 అయినప్పుడు చెప్పినాం, 168 ఓకే అంటే ఇస్తామంటే 168 ఇచ్చినాం. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తాము. మీకు బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు మీకు దమ్ముంటే ఆడ 6 ఇళ్ళు ఉన్నాయి, మీకు ఎప్పుడైనా వచ్చి దాని మీద చర్య తీసుకురా. ఎందుకంటే అందరూ వచ్చి కూర్చొని దాని అంతా గులగొట్టారు. ఇమీడియట్ మేము 58 అలా ఇమీడియట్ కట్టిస్తాము, అంత దమ్ము లేదు. కానీ వాళ్ళు వచ్చి బీజేపీ ఇంత బ్రహ్మాండంగా చక్కగా కేసీఆర్ గారు కట్టిస్తున్నారు, ఎమ్మెల్యే సాయన్న గారి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా ఇల్లు అయితేనే వీడికి వచ్చి మీరు అంత రాజకీయాలు చేస్తున్నారు. ఒక గరీబ్ వ్యక్తిని ఎంబడి తిప్పుకొని అలా రాలేదని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి అలా చేయొద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పక్కకున్నటువంటి 6 ఇల్లు గులగొట్టి మాట్లాడండి. గులగొట్టి మాట్లాడితే చక్కగా 58 ఇల్లు కడుపుతున్నాం. మేము 2 కరోనా దిక్కించాలని 5 మేము వేడి చేసినాము. ఈ యొక్క బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ కట్టడానికి అందులో 2 కరోనా వచ్చింది కాబట్టి గరీబ్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మేము అన్ని విధాల సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఈరోజు కట్టించాము, ఒక సింగిల్ రూపాయి లేకుండా. మరి లేట్ అయిన విషయం వాస్తవమే, దాన్ని కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి నేను సభకు వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. లబ్ధిదారులు ఎవరు కూడా మీరు ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారే గరీబ్ వాళ్ళకు చేయడం ఖచ్చితంగా మీ అందరు కూడా ఇల్లు వస్తుందని చెప్పి నేను మనవి చేస్తాను. బోయినపల్లి పెన్షన్ లైన్ నుండి పైజాన్ స్కూల్ ద్వారా బస్తీలోకి స్థానికులు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్డుని అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు ఎంపీ నిధులతో బోర్డు అధికారులు రోడ్డు పనులు 2 చేపట్టనున్నారు. 1998 పైజాన్ స్కూల్ నుండి బస్తీ వరకు పెన్షన్ లైన్ మెయిన్ రోడ్డు నుండి బోర్డు నిధులతో తన హయాంలో రోడ్డు అభివృద్ధి చేయడం జరిగింది. కానీ 2002 ఆర్మీ క్వార్టర్స్ నిర్మాణం జరగడంతో ఆర్మీ కుటుంబాలకు, స్థానికులకు గొడవలు జరగడంతో ఆర్మీ స్థానికులను రానియకుండా అడ్డుకోవడంతో సబ్ ఏరియా కమాండర్ ముస్లిం బోర్డు సామరస్యంగా సమస్య పరిష్కరించుకున్నారని అన్నారు. కానీ 2 క్రితం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్మీ అధికారులు రోడ్డును మూసివేయడంతో స్థానికుల ఇబ్బందులు ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రేవంత్ రెడ్డి, బ్రిగేడియర్ సీఈఓ, తాను, ఇతర అధికారులు పర్యటించి మరో రోడ్డు అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు గాను బోర్డు ఇంజనీరింగ్ అధికారులు ఉమాశంకర్, ఫణికుమార్ ప్రత్యామ్నాయ రోడ్డు పనులు చేపడతారని చెప్పారు. అదేవిధంగా ప్లేగ్రౌండ్లో ప్రహరీ గోడ మరమ్మతులు, వెయిట్ లిఫ్టింగ్, మరో 2 జిమ్ల అభివృద్ధికి 15 రూపాయలను సీఈఓ కేటాయించారని, సీఈఓకు కృతజ్ఞతలని ప్రతాప్ చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వి జయప్రకాష్ అభ్యర్థన మేరకు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, ఇంజనీరింగ్ ముఖ్యాధికారి రాములు, ఇంజనీరింగ్ విభాగం వార్డు ఏఈ కృష్ణసాగర్లు బొల్లారంలో విస్తృతంగా పర్యటించారు. సదరా బజార్లోని మహాకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని జయప్రకాష్ సీఈఓను కోరారు. అనంతరం ఎల్ఆర్ఏఎంజీ స్కూల్, కళాశాల క్రీడా మైదానంతో పాటు బొల్లారం బస్టాప్ వద్ద ఉన్న గాంధీ క్రీడా మైదానాన్ని సీఈఓ పరిశీలించారు. 1960 ఫ్రాన్స్ రోమ్లో జరిగిన అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలో కంటోన్మెంట్కు చెందిన 4 తంగరాజు, తులసీదాస్ బాలరావు, సూసైరాజు, చర్మలింగం కన్నన్లు ఈ మైదానాల్లోనే ప్రాక్టీస్ చేశారని జయప్రకాష్ సీఈఓకి తెలిపారు. క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడంతో పాటు ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మనోజ్, బాలరాజ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ కుమ్మరిగూడ డొక్కాలమ్మ ఆలయం వద్ద 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే సీవరేజ్ పైప్లైన్ పనులను స్థానిక ఎమ్మెల్యే జి సాయన్న, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. బోయినపల్లి మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, ఆకుల హరికృష్ణ, సదానంద్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈజిప్టులో జరిగే కిక్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికై 15 రోజుల పాటు ఢిల్లీలో శిక్షణ పొందేందుకు వెళ్తున్న బేగంపేట్ మయూరి మార్గ్కి చెందిన కిక్ బాక్సర్ ఆశిష్ చాంద్ను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆశిష్ని కలిసి దీపిక కిక్ బాక్సింగ్ పోటీలకు శిక్షణ పొంది పోటీలో 18 అక్టోబర్ నుండి జరిగే ప్రపంచ పోటీలో పాల్గొని దిగ్విజయంగా తిరిగి రావాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.